తూర్పుగోదావరి జిల్లాలోని గోకవరం మండలంలో గత వారం రోజులుగా జరుగుతున్న పార్టీల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ఇన్ని రోజులు దాచిన విషయాలు ఇప్పుడు మీడియా వేదికగా వెలుగులోకి వచ్చాయి. భారీ వేడిగా రాజకీయాలు ఇలాగే కొనసాగితే ఇంకా ఏమేమి బయటపడతాయని ఆసక్తిగా చూడవలసిన అవసరం ఉంది. గత వారం రోజుల నుంచి ఏపీ లోకల్ ఛానళ్లు కథనాలను ఆంధ్రప్రదేశ్ అంతటా ప్రచారమవుతున్నాయి. ఇప్పటికే చాలా మంది ఆసక్తిగా చూస్తున్నారు. రాజకీయ నాయకులు రాత్రి 8 గంటలైతే చాలు, ఏపీ ఫైబర్ లో ప్రసారమయ్యే కార్యక్రమాలను, గోకవరంలో జరిగే విషయాలపై ప్రేక్షకులు ఆసక్తిగా చూస్తున్నారు. ఈ రెండు పార్టీల నాయకులు సై అంటే సై అంటున్నారు. ఈ రాజకీయ వేడి చల్లారేది ఎప్పుడు అని వేచి చూద్దాం. అధికారం ఉందని ఈ రోజు వైసీపీ కార్యకర్తలు కానీ లేదా వాళ్ళ నాయకులు కానీ అర్థం పర్థం లేని పొంతం లేని మాటలు, ప్రూఫ్ లేని మాటలు మాట్లాడుతున్నారు. అందులో భాగంగా మరి వర్షల్ ప్రసాద్ గారు నిన్న మరి మాకు ఏదో కౌంటర్ వేయడం జరిగింది. ఆ కౌంటర్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అట ప్రత్యేక హోదా తేలేదు, ప్యాకేజీ కొక్కుర్తి పడిపోయాడు, లంచాలు తినేశాడు అనేసి ఒక విషయం, తర్వాత ఏమో మాంగారు నిండు పోటు పడిచాడన్న విషయం మాట్లాడుకొచ్చారు. అయితే మరి అప్పట్లో కేంద్రం మెడలో వంచి నేను ప్రత్యేక హోదా తీసుకొస్తానని చెప్పేసి అనేసి అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు, ఇప్పుడేమో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మరి తేలుకుంటుందంగా మౌనంగా ఉన్నారు. మరి వీరు ఏం చేస్తున్నారు? ఇప్పుడు తీసుకురావాలి కదా ప్రత్యేక హోదా, దాని గురించి మాట్లాడలేని పరిస్థితి. ఇకపోతే చంద్రబాబు నాయుడు గారు అట మాంగారు ఎన్ని పోటు పొడిచారు ఎన్టీఆర్ గారిని అని చెప్పేసి అనేసి అదొక మాట మాట్లాడుకొచ్చారు. చాలా విడ్డూరంగా ఉంది. అలా ఎన్ని పోటుకి ప్రత్యేకత ఎవరంటే మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే మరి ఆయన కుటుంబానికి కానీ రాజశేఖర్ రెడ్డి గారికి కానీ వాళ్ళకి కానీ కాంగ్రెస్ పార్టీ భిక్ష పెట్టింది, రాజకీయ భిక్ష పెట్టింది. ఒక 2 సార్లు పిసిసి అధ్యక్ష పదవి వాళ్ళ నాన్నగారికి ఇచ్చింది, సీఎంగా ఇచ్చింది, ఈయన కూడా ఎంపీగా చేయడం జరిగింది. అలాంటి తల్లిలాంటి పార్టీని ఎన్ని పోటు పొడిచేసి వైఎస్ఆర్సీపీ అని పెట్టేసేసి ఈరోజు అడ్డుగోలుగా సీఎం అయ్యారు ఈయన. మరి ఇలా ఇంతకన్నా ఇకపోతే మీ వరకు వస్తే ప్రసాద్ గారు ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఎంపీటీసీ అయ్యారు, తర్వాత బదిరెడ్డి అప్పందారు గారి టైంలోనేమో ఇండిపెండెంట్గా మళ్ళీ పార్టీ మార్చారు, తర్వాత మరి స్వర్గీయ తంటికొండ మాజీ సర్పంచ్ రోజా గారు ఆధ్వర్యంలోనే దాసరి తమ్మందరు గారు ఆధ్వర్యంలో మరి మా నాయకుడు అయినటువంటి జ్యోతి నెహ్రూ గారు సమక్షంలో మీరు తెలుగుదేశం కండుగా కప్పుకున్నారు, అది మాత్రం మర్చిపోరేమో. ప్రజలు మాత్రం ఇప్పుడు మీరు మర్చిపో ఉండొచ్చు, ఎందుకంటే మీకు పార్టీలు మారడం అలవాటు కాబట్టి, ప్రజలైతే మాత్రం ఎప్పుడూ మర్చిపోలేరు. మరి మీరు పార్టీల గురించి ఎన్ని పోట్ల గురించి మాట్లాడడం సరైన పద్ధతి కాదు. ఇకపోతే మరి మీరు ప్రత్యేకించి సంక్షేమ పథకాలు అంటే ఇష్టం లేదు ఇష్టం లేదు అని చెప్పేసి అనేసి దాన్ని మీరు అనలైజ్ చేస్తున్నారు. ఇష్టం ఉందా లేదని అనేసి మీకు కూడా తెలుసు. మీరు అక్కడక్కడ కిల్లి కొట్ల దగ్గర మంగళ షాపుల దగ్గర కూర్చొని మా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారో అర్థం పర్థం లేదని చెప్పేసి బయట అంటున్నారు. మీడియా దగ్గర రాబోదానికి ఆయన పొగుడుతున్నారు. మీ వైఖరి ఏంటో మాకు అర్థం అవడం లేదు. ఇకపోతే మీరు ముఖ్యంగా మీరు మీ పార్టీ అందరినీ గుర్తింపుతుందని చెప్పేసి అంటున్నారు. మరి ఎంపీటీసీగానేమో ఎస్సీ రిజర్వేషన్లో మీరు ఒకసారి మీ ఆవిడ గారు ఒకసారి చేశారు, ఎస్టీ వస్తారేమో మొన్నేమో మీ కోడలు గారు నిలబెట్టారు, ఇప్పుడేమో మళ్ళీనేమో డైరెక్ట్ పదవి అంటున్నారు, మైనార్టీల్లోకి వెళ్ళిపోయారు. ఎందుకు మీరు ఎవరు ఎందుకనే దేనికి సంబంధించినటువంటి వ్యక్తులు మీరు? మరి మాది బ్రహ్మరథం పట్టారు, మా మేము పెట్టే సంక్షేమ పథకాలు చూసి ప్రజలు మళ్ళీ స్థానిక ఎలక్షన్లు మాకే అవకాశం ఇచ్చారని చెప్పాం. మరి అలాగైతే మీరు సర్పంచ్గా దగ్గరగా 2000 ఓట్లు తేడాతో ఎందుకు ఓడిపోయారు? కనుక ఇలాంటి తప్పుడు లేని మాటలు మాట్లాడొద్దని చెప్పేసి తెలుగుదేశం పార్టీ తరపు నుంచి మీకు హెచ్చరిక ఇస్తున్నాను.